హాయ్ ఫ్రెండ్స్, మధు జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మనకు తూర్పు సైనిక దళం నుంచి ఫైర్ ఇంజన్ డ్రైవర్లు, అలాగే ట్రేడ్స్మెన్, మేట్, చౌకీదార్, కుక్, వాషర్మెన్ ఇలాంటి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. సో ఈ నోటిఫికేషన్ ఎవరు మిస్ చేసుకోవద్దండి. ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అన్నమాట. సో ఇక్కడ మనం అప్లై చేసుకోవాల్సిన ఉద్యోగాలు, ప్రతి ఒక్కరికి ఉండే క్వాలిఫికేషన్స్, వాటిని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో అందులో మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది ట్రేడ్స్మెన్ మేట్, ఎర్త్స్వైల్ మజ్దూర్ లేబర్ ఉద్యోగాలు అన్నమాట. ఇక్కడ 10 ఉన్నాయండి ఉద్యోగాలు. ఈ 10లో 5 ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఇచ్చారు. ఎస్సీకి 1, ఎస్టీకి 3, ఓబీసీకి 1 కేటాయించడం జరిగింది. దీనికి క్వాలిఫికేషన్ ఏంటయ్యా అంటే కేవలం 10th క్లాస్ మాత్రమే అర్హత అండి. ఇక్కడ కనపడిన అర్హతలు, అదనపు అర్హతలు ఇవన్నీ ఏం అవసరం లేదు. 10th క్లాస్ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే చాలన్నమాట. దీనికి శాలరీ 18,000 రూపాయలు, ఇది బేసిక్ పే. ఇక మనకు నెలకు అన్ని అలవెసెస్తో కలుపుకొని స్టార్టింగ్ చేరే నెలనే మనము 25,000 రూపాయల దాకా శాలరీ తీసుకోవచ్చు అనమాట. ఈ ఉద్యోగాలకు 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చండి. ఇక అలాగే మనం చూసుకున్నట్లయితే చౌకీదారు, కుక్కు, వాషర్మెన్ ఇవి చెరీ ఒక ఉద్యోగం విడుదలైంది. ఓకే, చౌకీదార్ 1, కుక్ 1, వాషర్మెన్ 1 అన్ని ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. 18,000 రూపాయలు దీనికి కూడా బేసిక్ పే అనమాట. దీనికి క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే చౌకీదార్ చూడండి 10th క్లాస్ పాస్ అవ్వాలి. ఓకే, 10th క్లాస్ పాస్ అయితే చాలా ఎసెన్షియల్. ఇక డిసేబుల్ గురించి మీరు పట్టించుకోవద్దండి, ఎందుకంటే వాళ్ళు చౌకీదార్లో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్లకు డిసేబుల్ కింద క్వాలిఫికేషన్ ఇచ్చారనమాట. అది లేకపోయినా కూడా మనం అప్లై చేయొచ్చు. ఇక కుక్ ఇది 19,900 రూపాయల శాలరీ మనకు రావడం జరుగుతుంది. 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. ఇక్కడ మీరు బాగా గమనించాల్సింది మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఇండియన్ కుకింగ్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ ట్రేడ్ అని చెప్పిచ్చారు. అంటే ఇక్కడ సర్టిఫికేట్ మనకు అడగలేదు. అంటే కుకింగ్ సర్టిఫికేట్, మీరు హోటల్ మేనేజ్మెంట్ చేసే ఇలాంటివన్నీ ఏం అవసరం లేదన్నమాట. మీకు ఇండియన్, అంటే ఇండియన్ వంటకాల పైన మంచి నాలెడ్జ్ ఉండి ప్రొఫిషియన్సీ ఉంటే ఈ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఇక వాషర్మెన్, సో 10th క్లాస్ పాస్ అయితే చాలండి, గుడ్డలు ఉతకడం వచ్చి ఉండాలి. సో ఈ గుడ్డలు ఉతకడం అంటే ఈ మిలిటరీ అలాగే సివిలియన్ క్లాత్స్ ఉంటాయి కదా, సో వాటిని ఎలా ఉతకాలి అంటే వాటికి బ్యాడ్జెస్ అవి ఇవి ఉంటాయి కదా, నార్మల్ మన గుడ్డల మాదిరి బండకి టపా టపా అని కొడితే కాదండి. సో ఎలా ఉతకాలనో మంచిగా తెలిసి ఉండాలని చెప్పి వీళ్ళు అడిగారనమాట. ఇక సివిల్ మోటార్ డ్రైవర్, 5 ఉద్యోగాలు ఉన్నాయండి. ఇవి కూడా నాకు తెలిసి ఉపయోగపడతాయి. ఇక్కడ మనకు ఓపెన్ కేటగిరీకి 2 ఇచ్చారు, ఎస్సీకి 1, ఎస్టీకి 2 కేటాయించడం జరిగింది. 10th క్లాస్ పాస్ అయ్యాలి ఈ ఉద్యోగాలకు. అయితే మీకు చూడండి మస్ట్ పొసెసెస్ సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ హెవీ వెహికల్స్, అంటే 4 గాన్ల బండ్లు అంటే పెద్ద పెద్ద బండ్ తోలే లైసెన్స్ కలిగి ఉండాలి. అలాగే మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సచ్ వెహికల్స్ పైన, అంటే అటువంటి వెహికల్స్ పైన 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే మీకు కలిగి ఉండాలి. సో ఇక్కడ ఇంతవరకు విని మాకు తెలుసులేండి మాకు ఉంది ఎక్స్పీరియన్స్ అనుకుంటే కాదండి, కొంచెం బాగానండి. ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 2 ఇయర్స్ ఈస్ మ్యాండేటరీ విత్ అప్లికేషన్ ఫామ్. ఓకే, ఇక్కడ ఏమని ఇచ్చారంటే మనకు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి మాటలతో చెప్తే సరిపోదు, దానికి సంబంధించిన సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి, ప్రూఫ్ చూపించాలి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు అని చెప్పి అడిగారు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి, మీరు లారీల కింద పనిచేస్తున్నా లేకపోతే ఎక్కడన్నా వ్యాన్లు, స్కూల్ వ్యాన్స్, ఇలా హెవీ వెహికల్స్ తోలే అనుభవం మీకుంటే, సో స్కూల్ వ్యాన్స్ అయితే ఆ స్కూల్కి సంబంధించిన లెటర్ ప్యాడ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ప్రూఫ్ చూపించుకోండి. లారీలకు సంబంధించి అయితే ఆ లారీ ఓనర్ల దగ్గర లెటర్ ప్యాడ్ ఉంటుందన్నమాట, సో ఆ యొక్క లెటర్ ప్యాడ్ పైన మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ప్రూఫ్ తీసుకోండి. ఇక అలాగే మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఇక్కడ మీరు బాగా గమనించాల్సింది చూడండి, అప్లికేషన్ రిసీవ్డ్ వితౌట్ అబో సర్టిఫికేట్స్ షెల్ బి అవుట్ రైట్లీ రిజెక్టెడ్. ఈ సర్టిఫికేట్స్ లేకుండా మీరు నాకు డ్రైవింగ్ వచ్చు కదా, డ్రైవింగ్ లైసెన్స్ పెడితే చాలు కదా అని అప్లై చేస్తే మాత్రం మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. చాలామంది అంటూ ఉంటారు ఇటువంటి జాబ్స్కి మేము అప్లై చేస్తాం కానీ రిప్లై రావు, అస్సలు మేము ఎన్నో అప్లై చేస్తాం, ఇన్ని మా ఎంటికలు ఉన్నాయి ఎంచలేం కదా, అన్ని ఉద్యోగాలకు అప్లై చేసింటాం ఒక్కటి కూడా రిప్లై వచ్చిండదని చెప్పి. సో ఇటువంటి ఆఫ్లైన్ సంబంధించిన ఉద్యోగాలు ఏంటి అంటే మనం ఈ చిన్న చిన్న పాయింట్స్ అనేవి వదిలేస్తాం, మెయిన్ చూసుకొని అంతే కదా అని చెప్పేసి అప్లై చేసేస్తాం అనమాట. అప్లికేషన్ ఫామ్లో చిన్న మిస్టేక్ ఉన్నా కూడా వాడు పక్కన పెట్టేస్తాడు. సో అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇక ఫైర్ ఫిట్టర్ అండి. సో ఈ ఫైర్ ఫిట్టర్ ఒక్క ఉద్యోగం ఉంది, 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. కాకపోతే ఈ ఫైర్ ఫిట్టర్ సంబంధించిన డిప్లొమా మీకు ఉండాలి. ఓకే, లేదా డిప్లొమా లేదా టీటీఐ, సో ఈ రెండింటిలో ఏదున్నా సరిపోతుంది. 10th క్లాస్తో పాటు డిప్లొమా ఉండాలి. ఇక మీకు ఇక్కడ రన్నింగ్ పెడతారు, చిన్నప్స్, సిట్అప్స్, పుషప్స్ ఇవన్నీ ఉంటాయండి. సో మీరు అది ఎగ్జామ్ అప్లై చేసిన తర్వాత మీకు ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది వీళ్ళు ఇన్ఫామ్ చేస్తారు. సో ఈ ఉద్యోగాలకైతే తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చండి. ఇక ఈ ఉద్యోగాలకు వయసు అర్హత ఏంటి అంటే 18 నుంచి 25 సంవత్సరాల వయసు అర్హత ఇచ్చారు.
ఓకే. ఇక ఓబీసీ వాళ్ళైతే 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఏళ్ళు. ఈఎస్ఎం వీళ్ళకి ఎటువంటి రిలాక్సేషన్స్ లేవండి. సో ఇక మనము అప్లై చేయాలి ఆఫ్లైన్లో. ఇక్కడ చాలామందికి డౌట్ రావచ్చు, మేము రిజిస్టర్ పోస్ట్ చేయాలనా, స్పీడ్ పోస్ట్ చేయాలనా, లేదంటే ఆర్డినరీ పోస్ట్ చేయాలనా అని చెప్పేసి. సో ఈ మూడిట్లో మీరు ఏ చేసినా కూడా నో ప్రాబ్లం. ఇక్కడ మీరు బాగా గమనించే త్రూ ఆర్డినరీ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్, స్పీడ్ పోస్ట్. సో ఏదైనా మీరు అప్లై చేయొచ్చండి, ఏ పోస్ట్ ద్వారైనా మీరు అప్లై చేసేయచ్చు. సో అవి కాకపోతే మీరు అప్లికేషన్ కవర్ పైన, ఎన్వలప్ పైన ఏ పోస్ట్ అప్లై చేస్తున్నారో బోల్డ్ అక్షరాల్లో అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయాలి. మనం ఎప్పటి లోపల పంపించాలి అంటే 30 రోజుల లోపల ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వేరే డేట్ నుంచి 30 రోజుల లోపల సెండ్ చేయాలని చెప్పి వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో మనకు జూలై 4th వీక్ అంటే 22-26th ఎడిషన్లో మనకి ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది అన్నమాట. అంటే మనకు ఆగస్టు 20వ తారీఖు వరకు టైం ఉంది. సో అంత టైం ఉంది కదా, అప్లై చేద్దాం నిదానంగా అనుకుంటే సరిపోదండి. ఇది ఆఫ్లైన్లో తప్ప వెళ్ళాల్సింది కాబట్టి కొంచెం ఎంత త్వరగా వెళితే అంత త్వరగా మీరు అప్లై చేసేయండి. సో మనము అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి దానికి మన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అటెస్టెడ్ చేయించండి. ఓకే, అటెస్టెడ్ చేయకుండా సెల్ఫ్ అటెస్టెడ్ చేయించద్దండి అసలుకు. సో ఎందుకంటే వీళ్ళు ఇక్కడ చూడొచ్చు చాలామంది, ద ఫోటో కాపీ ఆఫ్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ సర్టిఫికేటెడ్ టు బి అటాచ్డ్ అలాంగ్ విత్ అప్లికేషన్ డ్యూలీ సెల్ఫ్ అటెస్టెడ్ అని చెప్పించారు. సో ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ ఇప్పి చెప్పించారు అంటే అవి కొన్నిటికి మాత్రమే. ఏదంటే సెల్ఫ్ అటెస్టెడ్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, అంటే మన ఫోటోగ్రాఫ్ 3 కావాలి, ఒకటి అప్లికేషన్ ఫామ్లో, ఒకటి అక్నాలజ్మెంట్ కార్డులో, 3వది మనకు కాల్ లెటర్లో మనమే సంతకం చేసిన ఫోటోగ్రాఫ్స్ ఖచ్చితంగా పేస్ట్ చేయాలి. ఇక్కడ మనకు బి పాయింట్ చూడండి, అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ విల్ ఆల్సో బి సబ్మిటెడ్ విత్ అప్లికేషన్. సో అటెస్టెడ్ కాపీస్ మనకి ఇక్కడ సర్టిఫికేట్ అనేది, ఆ సర్టిఫికేట్ల పైన అటెస్టెడ్ కాపీస్ చేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ వేర్ అప్లికేబుల్. ఇక ఎక్సర్విస్ అనేది డిశ్చార్జ్ సర్టిఫికేట్, ఎన్ఓసీ. సో ఇవి మనం ఖచ్చితంగా అటాచ్ చేయవలసి ఉంటుంది. సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ అఫిక్సింగ్ పోస్టల్ స్టాంప్స్ 25. సో మనము, వాళ్ళు మనకు ఈ యొక్క కాల్ లెటర్ పంపించడానికి మనమే ఒక ఎంటీ ఎన్వలప్ కవరు మన అడ్రస్ రాసి దానిపైన 25 రూపాయల స్టాంప్స్ వేసేసి ఆ అప్లికేషన్ ఫామ్తో పాటు పంపించవలసి ఉంటుందన్నమాట. ఓకే, మర్చిపోవద్దండి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది మీకు చెప్తున్నాను. సో మనకు ఈ యొక్క సర్టిఫికేట్స్ పైన సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి, దాంతోపాటు అటెస్టెడ్ కాపీస్ కూడా మనము సబ్మిట్ చేయాలి అప్లికేషన్తో పాటు. సో ఓకే, బాగా గమనించండి మీరు. మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఎక్కడ ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ ఎక్కడ ఉంటుంది, విల్ బి నోటిఫైడ్ అని చెప్పించారు. సో కాబట్టి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా. ఇక సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి, అంటే అవసరం అనుకుంటే, లేదంటే వదిలేయండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.